హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇది విలేజ్లో నా సెకండ్ డే రోజు అండి ఆల్రెడీ మేము నిన్న నైటే వచ్చాం కాబట్టి ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది అమ్మ ఎర్లీ మార్నింగ్ టూకే లేచి బియ్యం నానబోసింది అండి ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అండ్ నాలుగు కిలోల బియ్యం నానబోసింది అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది బియ్యాన్ని వచ్చేసి మూడు లేదా నాలుగు గంటలు నానబోసుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసేయాలి అండి తీసేసిన తర్వాత ఇట్లా బియ్యం తడిగా ఉన్నప్పుడే మనం గిర్నీలోకి వెళ్ళి తీసుకెళ్ళి పట్టించుకురావాలి వీటితో మనం సకినాలు చేసుకోవచ్చు అలాగే అరిసెలు కూడా చేసుకోవచ్చు ఈరోజు రెండు చేస్తున్నామండి మేము వ్లాగ్ మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అప్పుడే లేచాను ఫైవ్ థర్టీకే లేచాము ఎందుకంటే మా వారు ఏమంటారు డ్యూటీకి వెళ్ళిపోయారు కారులో మళ్ళీ ఇంకా మా పిల్లలు కూడా లేచారు నాతో పాటు టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు పది నిమిషాలకు సిక్స్ అవుతుంది ఇంకో పది నిమిషాలు అయితే మాకు క్లాస్ స్టార్ట్ అవుతుంది అందుకే నేను వెంటనే లేచి బ్రష్ చేసుకొని వాటర్ పెట్టుకున్నాను ఆ ఫ్రిష్ పెట్టుకున్నాను నేను ఇంక ఇప్పుడు ఎక్సర్సైజ్ పది నిమిషాలు స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకోవాలి తర్వాత మీకు అమ్మ చేసిన సెకినప్పాలు కూడా చూపిస్తాను ఎలా చేస్తుంది అనేది అమ్మ సకినాల పిండి నానబెట్టింది బియ్యం నానబెట్టింది వాటిని వడగట్టి ఇప్పుడు పట్టించుకొస్తారు అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను తొందర తొందర రెడీ కావాలి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళు పాలు తీసుకురావడానికి వెళ్తున్నారు అండి కేంద్రం దగ్గరికి నాకేమో హాలా స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగే లేచాము ఈరోజు మా వారు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా అండి తొందరగా వెళ్ళిపోయారు అందుకే మాకు కూడా అప్పుడే మెల్క వచ్చింది లేచి ఇంకా పనులన్నీ చేసుకుంది అమ్మ వచ్చేసి బయట ముగ్గు పెట్టేసింది ఇంకా నేనేమో ఇక్కడ అంతా ఊడ్చేశాను తర్వాత ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశాను అండి సిక్స్ టు సిక్స్ ఫార్టీ లేకుంటే సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంటుంది మళ్ళీ ఊరికి వచ్చిన తర్వాత ఏది మర్చిపోవద్దు కదా అందుకోసం కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేయడం కంపల్సరీ అనేసి నేను పెట్టుకున్నాను అందుకే ఖచ్చితంగా చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను ఊరికి కూడా నైట్ ప్యాంటు టీషర్ట్ అంటే ఎక్సర్సైజ్ డ్రెస్ తర్వాత షూస్ కూడా తెచ్చుకున్నాను అండి ఇలా చేయడం వల్ల ఎక్సర్సైజు మంచిగా అనిపిస్తుంది అండి డైలీ చేస్తే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ గురించి బాడీలో ఇది నడం తగ్గడానికి ఇందాక చేసిందేమో జస్ట్ దగ్గర ఫస్ట్ ఏమో హ్యాండ్స్ తగ్గడానికి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఎక్సర్సైజ్ ఉంటుంది ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు అఫ్రెష్ తాగుతున్నాను మళ్ళీ ఇది సెకండ్ టైం తీసుకోవడం అండి ఆల్రెడీ మార్నింగ్ హాలా చేసేటప్పుడే తాగాను కానీ అప్పుడప్పుడు తాగినట్టు అనిపించదు ఎక్సర్సైజ్ చేసినప్పుడు తాగుతూ ఉంటే ఆ మూడ్లో ఉంటాం కదా అందుకోసం తర్వాత మళ్ళీ పోసుకొని ఇంకొంచెం అఫ్రెష్ తాగుతున్నాను అండి ఇది మా అమ్మ వాళ్ళ కిచెన్ మునుపు వేరే ఉండే మీ అందరికీ తెలుసు ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది ఇంకా బ్లాగ్స్ కూడా తీయడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడ అంటే ఇప్పుడు లైట్ సెట్టింగ్ ఎక్కడ ఉంది అంతటా ఉంది కాబట్టి ఇంట్లో ఇబ్బందిగా అనిపించట్లేదు మునుపు లైట్ సెట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండేది కాదు అలాగే కిచెన్ కూడా ఇట్లా ఉండేది కాదు అండి నార్మల్గా ఉండేది అక్కడ వాషింగ్ మిషన్ ఉంది కదా అక్కడ ఉండేది స్టవ్ కానీ ఇటు సైడ్ పెట్టుకోవడం వల్ల ప్లేసు చాలా మిగిలింది అలాగే మంచిగా కనిపిస్తుంది అండి అమ్మకు వచ్చేసి టీ పెడదాం అనేసి అనుకున్నాను అమ్మ ఇంకా బ్రెష్ చేసుకోలేదు అందుకే టీ పెట్టలేదు ఫ్రెండ్స్ తర్వాత ఆ ఫ్రెష్ పోసుకున్నాను బాగా వేడిగా పోసుకున్నానండి కొంచెం చల్లారేంతలోపు నా డ్రెస్ కూడా చేంజ్ చేసుకుందాం అనేసి చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే ఊర్లో ఈ డ్రెస్తో ఎవరైనా ఇక్కడ చూస్తే ఏం చేస్తున్నావు ఇక్కడ కూడా నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటున్నావా అని అందరూ అడుగుతారు అందుకోసమే నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి ఇంకా చేంజ్ చేసుకున్నాను ఇంతలోపు పాలు వేడి చేసి అమ్మ లవిత్కి పాలు కూడా పోసింది అండి హార్లిక్స్ వేసి వానికి అప్పుడప్పుడు నచ్చుతుంది హార్లిక్స్ అప్పుడప్పుడేమో నచ్చదు ఇంకా లవిత్కి వర్షిత్కి పాలు పోసి తర్వాత అమ్మ టీ పెట్టుకుంటుంది అండి నేనేమో అఫ్రెషే తాగుతాను కదా అందుకే అఫ్రెషే పోసుకున్నాను తాగుదాం అనేసరికి సడన్గా ఎవరో బయట పిలిచినట్టు అనిపించింది అందుకే బయటకు వెళ్ళేసి వచ్చాను అండి వచ్చిన తర్వాత లవితు పాలు చల్లార్తలేవు అనేసి కలుపుతా ఉన్నాడు అందులో తాప కొంచెం హార్లిక్స్ కూడా వేస్తూ ఉన్నాడండి ఇలాగా మనకి హార్లిక్స్ అంటే బాగా ఇష్టం పాలల్లో వేసుకొని తాగడం కంటే ఎక్కువగా బుక్కడం లాంటిది చేస్తాడు అన్నట్టు అంటే తింటాడు వానికి బాగా ఇష్టం అని చెప్పాను కదా ఇక్కడికి నేను డైనషెక్ తేలేదు మర్చిపోయాను అండి ఇంకా అక్కడ డైలీ అదే తాగుతున్నారు కదా అందుకోసం నేను ఇక్కడికి తీసుకురాలేదు కొత్త ఫ్లేవర్ కావాలి అన్నారు అందుకోసం కూడా తీసుకురావాలి తీసుకురాలేదు అండి మనకి పాలు చల్లార్చుకోనికి రావట్లేదు ఫ్రెండ్స్ అందుకే నేను చల్లార్చిస్తున్నాను బాగా వేడిగా ఉన్నాయండి ఇక్కడికి వస్తే అప్పుడప్పుడు ఇలా పాలు తాగుతారు ఇంకా ఏం తినాలో తెలియక వాళ్ళకి నేను అఫ్రెష్ తీసుకున్నాను అఫ్రెష్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంతా కూడా సర్దుతున్నాను అండి ఎందుకంటే బొంతర్లు చెద్దరు బొంతలు చెద్దర్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఎక్కడెక్కడ సర్దేసి ఇల్లు ఉడ్చుకొస్తే నీట్గా ఉంటుంది కదా ఇల్లు అలాగే ఈరోజు ఫ్రైడే కాబట్టి దీపం కూడా పెట్టాలి కదా అండి ఎర్లీగా లేచాం కాబట్టి అన్ని పనులు కూడా ఆల్మోస్ట్ ఎర్లీగానే అయిపోతాయి మళ్ళీ ఈరోజు వదిన వాళ్ళు కూడా వస్తున్నారు అండి అందుకోసం ఇంకా కొంచెం ఫ్రెష్ ఉంది ఇప్పుడు వచ్చేసి నేను లచ్చమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే లచ్చమ్మ నేను ఫ్రెష్ తాగేటప్పుడు పిలిచింది అన్నట్టు ఏం తాగుతున్నావు అనేసి పిలిస్తే నా గ్లాస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోయాను ఇక్కడ బయట కూర్చొని టీ తాగుతారు ముచ్చరు పెట్టుకుంటారు అన్నీ ఉంటాయండి ఊర్లలో కూడా ఊర్లలో ఎక్కువగా ఉంటాయి ఇంకా లచ్చమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాము ఎక్కువ శాతం మేమైతే టైంపాస్ బాగా అవుతుంది నాకు లచ్చమ్మతోని మరైనక్క వాళ్ళు ఇంకా వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ టైంపాస్ అవుతుంది కానీ వాళ్ళకు ఊర్లో జాతర ఉంటుంది అందుకే ఇప్పుడు రారు ఇంకా కిష్మా వచ్చేసి బ్రష్ చేసుకుంటున్నాడు నేనేమో నువ్వు బ్యాడ్ నేను గుడ్ అని చెప్తున్నాను ఎర్లీ మార్నింగే బ్రష్ చేసుకొని ఎక్సర్సైజ్ చేశాను అనేసి కిష్మాతోనే చెప్తా ఉన్నాను నేను దానికే నవ్వుతూ ఉన్నాడు ఇలా కొలుసుకుంటాం అప్పుడప్పుడు ఊరికి వచ్చినప్పుడు అంతే జస్ట్ జోకింగ్ అండి లచ్చమ్మ కూడా ఇప్పుడు బ్రష్ చేస్తుంది ఇంకా ఏంటిది ఇది ఏంటి అనేసి అడుగుతుంది అలాగే లచ్చమ్మ కొంచెం బక్కగా అయినా వీసారనేసి కూడా అడిగిందండి ఎందుకు ఏంటి అనేది చెప్పాను నేను ఫిట్గా ఉండడానికి యూస్ చేస్తున్నానని కూడా చెప్పాను అండి నేను లచ్చమ్మతో ఇవ దాకా ముచ్చలు పెట్టి లోపలికి వచ్చేసరికి బర్షితు మ్యాగీ తీసుకొచ్చుకున్నాడు ఆల్రెడీ చేశాడు కూడా అండి ఎక్కువగా కాదు ఒకటే ప్యాకెట్ తెచ్చుకున్నారు ఎందుకంటే మ్యాగీ వద్దని చెప్పాను నేను ఇంకా అమ్మ అడగగానే డబ్బులు ఇస్తే వెంటనే తెచ్చుకున్నారు అండి తెచ్చుకొని ఇద్దరు కూడా చెరి కొంచెం తినేశారు వాళ్ళకి ఆకలి అవుతుంది అనేసి ఇప్పుడు అమ్మ వచ్చేసి నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి పట్టించుకురావడానికి వెళ్తుంది అండి గిర్నీ దగ్గరికి ఇంకోటి వచ్చేసి గ్యారల కోసం బియ్యం పట్టించుకొస్తుంది నార్మల్ బియ్యం ఇవేమో తడి బియ్యం అండి సకినాల కోసం ఇద్దరు కలిసి వెళ్తున్నారు గిర్నీ దగ్గరికి అక్కడ మా చుట్టాలే అండి మా పెద్దనాన్న ఇంటి దగ్గర పట్టించుకొస్తారు కాకపోతే కొంచెం దూరం ఉంటుంది అంతే మరీ ఎక్కువ దూరం కాదు అందుకే ఇద్దరు కూడా వెళ్తున్నారు లవిత్కి ఇట్లా అమ్మతోని ఊర్లో తిరగడం అంటే బాగా ఇష్టం అందుకే ప్రతిసారి వెళ్తూ ఉంటాడు వాళ్ళు వచ్చేంతలోపు నేను స్నానం చేసి ఇంకా దేవునికి దీపం పెట్టుకుందాం అనేసి ఎర్లీగా తలస్నానం చేసేసాను ఫుల్ చలి పెడుతుంది అండి తలస్నానం ఎర్లీ మార్నింగే చేసేసరికి అక్కడ ఊర్లో హైదరాబాద్లో చేస్తాం కానీ ఇంట్లో కాబట్టి ఏమీ అనిపించదు ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది కదా అందుకోసం చల్ల అనిపించింది నాకు కొద్దిగా తర్వాత రెడీ అవుతున్నాను ఇంకా దీపం పెట్టుకోవడానికి నేను సింపుల్గా కొంచెం ఫెరెన్ పెట్టుకొని పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నానండి దీపం పెట్టేటప్పుడు కంపల్సరీ కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి నిండు లాగా పెట్టాలి అంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను కంపల్సరీ పసుపు పెట్టుకుంటాను నేనే కాదు అందరూ పెట్టుకుంటారు జస్ట్ చూపిస్తున్నాను అంతే ఫస్ట్ రైట్ సైడ్ లెగ్కి పెట్టుకోవాలి ఏదైనా ఫస్ట్ రైట్ సైడ్కి పెట్టుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ యూస్ చేయాలి అనేసి చెప్పారు నాకు గంధం పెట్టేటప్పుడైనా కాళ్ళకి పసుపు పెట్టుకునేటప్పుడైనా అలా కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కదండీ నేను స్నానం చేసి రెడీ అయ్యేంతలోపు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు అండి పిండి పట్టించుకొని చాలామంది ఉన్నారట అయినా కూడా తొందరగానే పట్టారనేసి చెప్పారు మెనుకడి కాలంలో గిర్నీలు లేనప్పుడు దంచేవారట అండి సకినాలకి పిండి కానీ ఇప్పుడు గిర్నీలు వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు ఫస్ట్ నేను పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అప్పుడు నేను రిత్తు బర్త్డేకి వచ్చినప్పుడు పూజ చేశానంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒకసారి అంత నీట్గా క్లీన్ చేస్తున్నాను అమ్మ కూడా చేసుకుంటుంది కానీ దేవుళ్ళ ఫోటోల దగ్గర కుంకుమ గంధం బొట్లు వచ్చేసి బాగా ఎక్కువగా పెట్టారన్నట్టు అందుకే నేను మొత్తం అంతా కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకొని వస్తున్నాను ఇక్కడ మళ్ళీ కూడా సాయిబాబా విగ్రహం కూడా ఇంకోటి తీసుకొస్తుంది అది పెట్టడానికి కూడా ప్లేస్ ఉండాలి కదా అందుకే మొత్తం క్లీన్ చేశాను ఇలాగా మొత్తం డీప్ క్లీన్ చేశాను అండి డీప్ క్లీన్ అంటే కొన్ని నార్మల్గా పసుపు నీళ్ళు ఉంటాయి కదా అవి వేసి తూడ్చాను ఈరోజు ఫ్రైడే కదా మొత్తం బాగా దులిపి గట్టిగా తూడవద్దు అంటారు కదా అందుకోసం సింపుల్గా చేశాను కానీ దేవుని దగ్గర ఉన్న వస్తువులన్నీ తోముకోవచ్చు మనం అవన్నీ కూడా తోముతున్నాను అండి పీతాంబర్ వేసి తోముతున్నాను పీతాంబర్ ఇక్కడికి కూడా తీసుకొచ్చాము అండి మొన్న వచ్చినప్పుడే ఇంకా నేను పూజ పనులు చేస్తా ఉంటే అమ్మ వచ్చేసి వంటకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంది అంటే ఫస్ట్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టడానికి చెరుగుతుంది అండి తర్వాత ఇంకా కూర వండుతుంది ఇంకా పువ్వులు కూడా తెంపుకొచ్చాను అండి కొన్ని మా ఇంట్లోవి చామంతి పూలు ఇంకా కొన్ని వచ్చేసి పక్కన పువ్వులు ఉన్నాయన్నట్టు తెల్ల పూలు అంటారు కదా అండి ఆ పువ్వులు ఇవి శివునికి ఇష్టమైన శంఖు అంటారు కదా అవి కూడా తీసుకొచ్చాను తర్వాత మొత్తం ఫోటోలు అన్నీ కూడా తూడ్చి గంధము కుంకుమ బొట్లు మంచిగా పెట్టేశానండి ఫోటోలు అన్నిటికి కూడా అమ్మ పెట్టమన్నది ఇప్పుడు ఇంకా పూజ చేసుకునే ఐటమ్స్ కూడా మనం గంధము కుంకుమ బొట్లు పెడతాం కదా ఫ్రెండ్స్ అదే రకంగా పెడుతున్నానండి దీపంతకి తర్వాత హారతి కర్పూరం ఇచ్చే హారతికి తర్వాత గంటకి అన్నిటికీ పెట్టేశాను ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది అమ్మ వాళ్ళ పూజ రూమ్ వచ్చేసి అంత ముందుకు చిన్నగా ఉండేదండి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇలాగా తర్వాత దీపం కూడా పెట్టేస్తున్నాను అండి ఒక దాంట్లో రెండు వత్తులు ఇంకో దాంట్లో మూడు వత్తులు మూడు వత్తులు ఏంటి అనుకుంటున్నారో ఒకటి పువ్వత్తి దీపం ఖచ్చితంగా పెట్టాలి అండి నేనైతే ఎవ్రీడే కంపల్సరీ దీపం పెట్టినప్పుడు పెడతాను పువ్వొత్తి దీపం అందులోనే కలిపి పెట్టాలి చాలాసార్లు వీడియోలో చెప్పాను మీరు కావాలి అంటే చూపిస్తాను ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత అగర్బత్తిలు ఎప్పుడైనా దేవుని రూమ్లో దేవుని రూమ్లో ఫస్ట్ ముట్టించాలట కదా అందుకే అగర్బత్తితోనే ముట్టించాను లేదు అంటే ఏకహారతితో కూడా ముట్టించుకోవచ్చు ఇంకా ఏకహారతి లేదు కాబట్టి ఇలా అగరబత్తితో ముట్టించి నైవేద్యం పెట్టి తర్వాత ధూపం వేసి ఇప్పుడు హారతి ఇస్తున్నాను అండి అన్ని దేవుళ్ళకు కూడా ఇలా నాకు తెలిసినట్టు నేను సింపుల్గా ఇలా పూజ చేశాను ఈరోజు ఎలా పెట్టాను కుంకుమ గంధం బొట్లు అనేది నాతో కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఆచరించి పెట్టాను ఇవన్నీ కూడా అలాగే సింపుల్గా ఇలా పూజ చేశాను అండి ఈరోజు టుడే పూజ వచ్చేసి కంప్లీట్ అండి అక్కడ లోపల లైట్ ఉంది ఇప్పటిదాకా లైట్ వేసి నేను మొత్తం అంతా సెట్ చేశాను తర్వాత ఇంకా లైట్ బంద్ చేశాను ఎందుకంటే దీపం ఉంది కదా అందుకోసం తర్వాత ఇప్పుడు ఇవన్నీ నేను లోపల పూజ చేసి వచ్చేంతలోపు అమ్మ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది అండి చికెన్ కర్రీ అది గ్రేవీ లాగా కాదు కొంచెం లాగా చేస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇంకా నా హెయిర్ వచ్చేసి ఆరలేదు అందుకే క్లిప్ తీసేసాను ఇంతలోపు లచ్చమ్మ వచ్చేసింది ఏదో కావాలి అనేసి ఏంటి అనుకుంటున్నారా చూపిస్తాను ఇప్పుడు మీకు లచ్చమ్మతో మాట్లాడుతూ ఉన్నాను పూజ చేసావంటే పొద్దున్నే చేశాను అయిపోయిందని చెప్పాను అండి తొందరనే అయిపోయిందని చెప్పింది లచ్చమ్మ పూజ తర్వాత అమ్మ వచ్చేసి నువ్వులు కొలుస్తుంది అండి ఎందుకు లచ్చమ్మ వచ్చింది అంటే ఈ డబ్బా కోసం వచ్చింది ఫ్రెండ్స్ ఈ డబ్బా వచ్చేసి స్ప్రైట్ డబ్బా అండి కరెక్ట్గా కట్ చేశారు అన్నట్టు ఒక కేజీ ఉంటుంది అందరూ కూడా ఇదే డబ్బాతోని కొలుచుకుంటారు మా వాడకట్టుకి లచ్చమ్మ దగ్గర తీసుకెళ్ళి ఎందుకంటే అందరికీ అలవాటైపోయిందండి ఎవరి దగ్గరైనా ఎవరి ఇంట్లో అయినా స్ప్రైట్ బోర్డులు ఉంటుంది కట్ చేసుకోరు ఇంకా లచ్చమ్మ కట్ చేసింది కాబట్టి అలా ఉంచారన్నట్టు మునుపు సోలా ఉండేదండి పెద్ద సోలా కేజీ సోల దాంతో కొల్చే వాళ్ళము నువ్వులు పల్లీలు ఏవైనా సరే కానీ ఇప్పుడైతే ఇంక ఇట్లా డబ్బా యూజ్ చేస్తున్నాము ఇంతలోపే వదిన వాళ్ళు కూడా వచ్చేసారు అండి మార్నింగే అన్నం కూర అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఫుల్ హ్యాపీ అండి అలాగే ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొంచెం లేట్గా రావచ్చు ఎందుకంటే పండుగ సందడి హడావిడి ఉంటుంది కదా ఇంట్లో అందుకే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా అన్నయ్య వాళ్ళు కార్లో వచ్చారు అండి మా వదిన వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చాడు ఎప్పుడు అన్నయ్యనే తీసుకొస్తాడు వాళ్ళ అన్నయ్య అంటే మాతో పాటు వద్దాం అనుకున్నారు కానీ ఇంకా అన్నయ్యకు డ్యూటీ ఉంది అనేసి రాలేదు ఫ్రెండ్స్ అందుకే నెక్స్ట్ డే వచ్చారు మా రిత్గాడు కూడా వచ్చేసాడు ఫుల్ హ్యాపీ అండి అందరం కూడా ఇంట్లో ఇప్పుడు మొత్తం లొల్లి లొల్లి ఉంటుంది అండి వీళ్ళ నలుగురు వచ్చిన తర్వాత అంతా హడావిడి హడావిడి అంగడంగడి అంగడి ఉంటుంది వదిన ఫోటోలో వచ్చేసి వీడియోలో వచ్చేసి తీసుకుంది వదిన ఫోన్ కంటే నా ఫోన్ చాలా క్లారిటీగా ఉంటుందండి అందుకే వదిన ఫోన్లో నేను వేరేగా కనిపిస్తాను నా ఫోన్లో వేరేగా కనిపిస్తాను అంతేకాని నేనైతే పెద్ద మేకప్ ఇట్లా పెట్టి అలా చెయ్యను అండి కొంతమంది అడుగుతున్నారు కదా వదిన వీడియో చూసిన తర్వాత నా ఫేస్ నా దాంట్లో క్లారిటీ ఉంటుంది నా ఫోను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన కొద్దీ మంచిగా అంటే క్లారిటీ అవుతుంది అన్నట్టు దానివల్ల నా వీడియోస్ అన్నీ క్లియర్గా నా ఫేస్ క్లియర్గా అన్నీ ఉంటాయి కానీ నేను స్కిన్ బూస్టర్ యూజ్ చేయడం వల్ల మున్పటి కంటే ఇప్పుడు చాలా వరకు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది అండి నా ఫేస్లో నా బాడీలో మాత్రం చాలామంది అన్నారు ఇది నా ఫోన్ క్లారిటీ అండి అండ్ స్కిన్ బూస్టర్ రిజల్ట్ కూడా బాగుంది రెండు ఉన్నాయి అండి అందుకే నా ఫోన్లో వీడియోలు క్లారిటీగా ఉంటాయి ఎక్కువ శాతం ఓకేనా నేను తీసుకున్నాను ఫోను మొన్ననే అండి ఎక్కువ రోజులు కాలేదు దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే అండి కానీ ఏం ఫోన్ తీసుకున్నాను అనేది మీకు చెప్దామనుకున్నాను కానీ నాకు ఫోన్ల గురించి ఎక్కువగా తెలియదు అందుకే చూపించలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు మా పొట్టోళ్ళు ముగ్గురు కూడా తర్వాత అన్నం తింటా అన్నారు ఒకరు ఆడుకుంటా ఉన్నారు ఒకరేమో ఇక్కడిక్కడ ఆడుతూ ఉన్నారు రిత్గాడు ఆడుకుంటూ ఉన్నాడండి రాగానే వానికి కొంచెం లైట్గా నేను అన్నం తినిపిస్తున్నాను ఉప్పు నూనె కొంచెం చింతకాయ పచ్చడి వేసి తినిపిస్తున్నాను ఫ్రెండ్స్ వాడు ఈ మధ్యలో సరిగ్గా అన్నం తినట్లేదు నేనైతే మా పిల్లలు అన్నం తినకపోతే దౌడకు పెట్టేదాన్ని అండి వానికి కూడా అలానే పెడుతున్నాను అన్నం తినరు కదా అనేసి అస్సలు ఊరుకోను అండి ఊంచినా కూడా మళ్ళీ కంటిన్యూగా పెడతానే ఉంటాను నాకు మా పిల్లలతో అట్లాంటి ఇబ్బంది అయితే చిన్నగా ఉన్నప్పుడు రాలేదు మరి ఎత్తుగాడు ఉంచుతూ ఉంటే అప్పుడప్పుడు తెలుస్తుంది అన్నట్టు అన్నం పెట్టినా ఏం పెట్టినా బయటికి ఉమ్మేస్తున్నాడు అండి ఎందుకంటే మనకి నోరు టేస్ట్ లేదు అందుకోసం కావచ్చు ఇంకా ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు ముఖ్యంగా దేవుని రూమ్లోకి పదే పదే వెళ్తున్నాడు అండి ఎందుకంటే అక్కడ దీపాలు ఉన్నాయి కదా మళ్ళీ వీనికి దేవునికి దండం పెట్టమంటే జేజుకు దండం పెట్టరా అంటే పెడతా ఉన్నాడు మంచిగా నడుస్తున్నాడు మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పెట్టాను కావాలంటే చూడండి ఎలా నడుస్తున్నాడు అనేది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎలా దండం పెడుతున్నాడో జేజుకు దండం పెట్టు బంగారం జేజుకు దండం పెట్టు బంగారం అంటే పెడుతున్నాడు మా రిత్తు రిత్తు వచ్చేసి నా సెకండ్ అల్లుడు చాలామంది కొత్త వాళ్ళు చూస్తే అర్థం కాదు కదా అందుకోసం చెప్తున్నాను ఇద్దరు అల్లులు నాకు సాత్విక్ తేజు రిత్విక్ తేజు ఇద్దరు కూడా ఇంకా మొత్తం అంతా వీంతోనే ఫుల్ పని అండి ఫుల్ టైంపాస్ కూడా అమ్మ వచ్చేసి నువ్వులు కొలిచి ఇక్కడే పెట్టేసింది వాటిని ఎప్పుడు మొత్తం తీసి ఒలకపోద్దామా అనేసి వాడి చేతులు పెడతా ఉన్నాడు నేనేమో ఆపుతా ఉన్నానండి వాడి చేతులు పెట్టిన కొద్దీ వాళ్ళకు ఏదైనా కూడా చిన్నగా ఉన్నప్పుడు మొత్తం అంతా అలకాలి అంటే స్ప్రెడ్ చేయాలి ఇసిరేయాలి అనేసి ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇట్లాంటివైతే కింద పడితే మనకు రావు నువ్వులు ఎత్తడం కూడా కొంచెం కష్టం ఎత్తిన తర్వాత మళ్ళీ అందులో ఇస్క జాన్ అవుతుంది అన్నీ ఉంటాయి కదా అందుకే తీసి మళ్ళీ పైన పెట్టేసాను వాన్ని చూసుకుంటూ వీడు మాత్రం ఒక దగ్గర అస్సలు ఉండలేదు అంటే మొత్తం నేను వచ్చిన తర్వాత వీడిని కావాలే ఉన్నాను ఎందు గురించి అంటే అన్నయ్య వాళ్ళు వద్దనే అన్నయ్య ఇద్దరు కూడా జర్నీ చేసి పడుకున్నారండి వాళ్ళకి నైట్ నిద్ర లేదంట ఎప్పుడో నైట్ పడుకొని ఎర్లీ మార్నింగే లేచారంట అందుకే ఇంకా నేనే వీని చూసుకున్నాను మొత్తం అందుకే నా బ్లాగ్లో ఇప్పుడు మీకు మొత్తం రిత్తే కనిపిస్తున్నాడండి నా టైం అంతా దాదాపు మార్నింగ్ టైంలో వీంతోనే గడిచింది అక్కడ హాల్లో బెడ్రూమ్లో సర్ద్రం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చి చింతకాయలు బెండకాయలు ఉండేయండి అందులో అవి మొత్తం బోర్లేసాడు చూసారా ఇల్లు ఇల్లంతా ఇలా సందడి సందడిగా అంగడంగడిగా ఉంటుంది ఎవరికైనా సరే ఎంత సర్దినా కూడా పిల్లలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఉంటుందండి మనమే కొంచెం ఓపిక కొద్దీ సర్దుకోవాలి ఎవరమైనా సరే వాటిని తీసాడు కింద పడేశాడు మళ్ళీ గంపలోకి ఎత్తుతున్నాడండి వాడే చూసారా ఇట్లా పని చేయడం సర్దడం అన్నీ అంగడంగడి చేయడం మరింతగానికి బాగా అలవాటు ఇంట్లో కూడా ఇలానే చేస్తాడు అప్పుడప్పుడు మళ్ళీ తర్వాత నా డ్రైవర్ దగ్గరికి వచ్చేసాడు అక్కడ ఫోన్ పెడితే అంబాడుతున్నాడు తర్వాత కొద్దిసేపు నడుస్తున్నాడు అండి కొద్దిసేపు నడిచి అక్కడ కూలబడిపోతున్నాడు ఇంకా కాళ్ళల్లో ఎక్కువ బలం రాలేదు అండి చూసారా నన్ను ఏమంటారు బెదిరిస్తున్నాడు అది కుండలో వేస్తారనేసి నేను చూస్తా ఉంటే చూశాడు అన్నట్టు చాలాసేపు ఇంకా అమ్మ ఇంట్లో అంగడి చేస్తున్నాడు అనేసి షాప్కి వెళ్తే షాప్కి ఎత్తుకెళ్ళింది అండి వాళ్ళ మనవర్ణి అందరు బాగున్నాడు బాగున్నాడు గుండెడు గుండు గుండెడు గుండు అన్నారంట అమ్మకు ఇంటి దగ్గరికి ఎత్తుకొని వచ్చేసరికి దాని జబ్బలన్నీ పోయాయి అండి అంటే దమ్ వస్తుంది అమ్మకి ఇంటికి వచ్చేసరికి అందుకే వెంటనే నేను తీసుకున్నాను లాలీపప్పు వన్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ అది నాకు అస్సలు ఇవ్వట్లేదు చూసారా కిందికి పెట్టుకుంటున్నాడు నేనేమి తినను కానీ వన్ దగ్గరికి వెళ్ళి తీసుకుందామనేసి అనుకున్నాను అంతే తర్వాత అమ్మ బియ్యం పెట్టింది అటు ఇటు అన్నీ కింద పరిసేశాడు వర్షీతో జస్ట్ జోకింగ్గా కొడుతున్నాడు సీరియస్గా కాదు ఎందుకంటే వాడు వానితో పాటు ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు ఇది సీరియస్గా తీసుకోకండి ఓకేనా చెంపలు ఇట్లా లడ్డుగా ఉన్నాయనేసి అన్నాడు అంతే తర్వాత మళ్ళీ స్టార్ట్ మళ్ళీ నేను బెల్లం కట్ చేయడానికి అమ్మ నాకు బెల్లం ఇచ్చింది అన్నట్టు అరిసెలు చేయడానికి ఆ బెల్లం వచ్చేసి కట్ చేద్దామనేసి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలా ఇంకో ప్లేట్ పెట్టేసరికి ముందట మళ్ళీ అవిటిని ఇందులో ఇందులో వాటిని అందులో అలా మారుస్తూ ఉన్నాడు బెల్లం గడ్డలన్నిటినీ కూడా చూసారా ఎట్లా పెడుతున్నాడో నేను కవర్లోకి వెళ్ళి తీసి ఇక్కడ పెడితే వాడు వాన్ ప్లేట్లో పెట్టుకుంటున్నాడు ఇలా ఉంటుంది అన్నట్టు మా పొట్టోళ్ళతోని ఇంట్లో అంగడి చూసారా ఇక వాళ్ళకి బాగా టైంపాస్ అయ్యేది ఇట్లాంటి పనుల వల్లనే అండి అంటే ఇక్కడ ఉన్నాయి అక్కడ పెట్టడం అక్కడ ఉన్నాయి ఇక్కడ పెట్టడం కింద ఉన్నవి పైన పెట్టడం పైన ఉన్నవి కింద పడేయడం చాలా టైంపాస్ ఇట్లానే అవుతుంది ఇంకా వాడు ఆడుకుంటా ఉంటే నేను చాకుతో బెల్లం కట్ చేస్తున్నానండి చాకు నేను చూసుకుంటూ కట్ చేస్తున్నాను దూరంగానే పెట్టుకొని ఎందుకంటే మాకు పని ఓడవాలి కదా అరిసెలు చేయాలి కదా అండి అందుకోసం బెల్లం గడ్ చేస్తున్నాను అమ్మ ఆల్రెడీ సకినాలో పిండికి వెళ్ళి కొద్దిగా పిండి తీసిందండి ఆ పిండితో ఇప్పుడు అరిసెలు చేస్తుంది అరిసెలు బెల్లంతో చేస్తాను కాబట్టి ఎవరైనా తినవచ్చు ఫ్రెండ్స్ మేము కూడా తినవచ్చు బెల్లం మనకు మంచి హెల్తీ ఫుడ్డే కదా అంటే మనకు మంచిదే కదా షుగర్ తినొద్దు కానీ మనం బెల్లం తినొచ్చు అండి అస్సలు మళ్ళీ ఆ బెల్లం గడ్డను పట్టుకొని ఆడతా ఉన్నాడు మళ్ళీ తీసుకెళ్ళాడు దాన్ని చూసారా ఎక్కడికి వెళ్ళాడో అటు చూసి ఇటు చూసే వరకు మళ్ళీ గడపలన్నీ దాటేసుకుంటూ వెళ్తున్నాడు పిల్లలు ముగ్గురేమో అక్కడ ఆడుకుంటా ఉన్నారు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అన్నట్టు వీళ్ళు అరవగానే అందుకే లవిత్ బెల్లం తీసుకొచ్చి ఇచ్చాడు వాడు ఒక దగ్గర ఆగడం లేదు అండి ఇంట్లో మాత్రం ఎక్కడా కూడా ఇది వచ్చేసి హాఫ్ కేజీ బెల్లం అండి ఇప్పుడు అమ్మ బెల్లం పాకం అరిసెలకి ఎలా పడుతుందో మీకు చూపిస్తాను అరిసెలు క్లియర్గా ఎలా చేయాలి కూడా చూపిస్తాను కాకపోతే వ్లాగు పార్ట్ వన్ పార్ట్ టూ లాగా వస్తుందండి అడ్జస్ట్ చేసుకొని చూడండి హాఫ్ కేజీ బెల్లం అండి ఇది కంప్లీట్గా ఇందులో కొంచెం ఇంకా కొద్దిగా ఎక్కువ వేశారు ఒక వంద గ్రాముల దాకా మరి ఎక్కువ కాదు బెల్లం మొత్తం తురుముకొని ఒక పెద్ద గిన్నెలోకి దాదాపు నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని బెల్లం వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే బెల్లం గిన్నెకి అతుక్కపోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి అందుకే అమ్మ అలా ఆయిల్ వేసి నేను తరిగిన బెల్లం అంతా కూడా ఇందులో వేస్తుంది అండి ఇలాగా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత బెల్లాన్ని బాగా గట్టిగా పిసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఎక్కువ కాదు అండి జస్ట్ బెల్లం కరిగేంత వరకు మాత్రమే చిన్న గ్లాసు వాటర్ పడతాయి మరి ఎక్కువ కాదు ఇట్లా బెల్లం కరిగేంతవరకు చేతులతో కలుపుకున్నాము అనుకోండి మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత తొందరగా కరుగుతుంది అండ్ మనకు ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది అండి అందుకే చాలామంది బెల్లం అరిసెలు చేసేటప్పుడు ఇలా చేస్తారు మా సైడ్ అయితే గడ్డలు లేకుండా కలుపుకోవాలి చూసారా అమ్మ మొత్తం చేతితోనే కలిపింది అండి ఇలాగా ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి అండి ఇంకా చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉంటే కూడా మనకు స్టవ్ మీద పెడతాం కాబట్టి వేడికి అంత మెల్ట్ అయ్యి బెల్లంలాగా కలుస్తుంది అండి ఫైన్గా సారీ లాస్ట్కు ఉన్నాయి కదా ఫైనల్గా స్టవ్ మీద పెట్టేశానండి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఏమీ కాదు ఎందుకంటే ఈ గిన్నె వచ్చేసి చాలా మందంగా ఉంటుంది ఇది మా నాయనమ్మ చేయించిన గిన్నె మా అమ్మకి మా పెద్దమ్మకి మా అత్తమ్మకి ముగ్గురికి ఉన్నాయండి ఇట్లాంటి గిన్నెలు మా నాయనమ్మ చేపించింది అప్పుడు వెనుకడి కాలంలో తర్వాత పిండి కూడా తీసుకున్నామండి కిలో బెల్లానికి కరెక్ట్గా అర కేజీ పిండి కంటే ఒక చిన్న గుప్పెడు ఎక్కువ పడుతుంది అండి సరికి సరి దానికంటే హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి తడి పిండి తడి బియ్యపిండి పిండి ఇంకా పట్కార పట్టుకొని నేను బెల్లం కలుపుతా ఉన్నానండి పాకం రావడానికి కొద్దిసేపటికి ఇలా తిక్కుగా అవుతుంది బెల్లం ఇది కొంచెం సాల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లాంటి బెల్లం అండి పూర్తి ఇట్లా బంక బెల్లం లాంటిది కాదు ఇదే టేస్ట్ బాగుంటుంది ఇలా బెల్లం కలుపుకున్న తర్వాత తీగ పాకం వచ్చిందా లేదా అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి అది ఎలా తీస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మనం ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో వేస్తే గడ్డలాగా అవ్వాలి అండి చేతులతో తాకితే తీగపాకం రావాలి తీగలాగా సాగాలన్నట్టు అట్లాంటప్పుడు మాత్రమే మనం ఈ స్టవ్లో సారీ ఈ గిన్నెలో అంటే ఈ బెల్లం పాకంలో తడి బియ్య పిండి వేసుకోవాలి అప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసామండి చూసారా ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా పాకం రెడీ అవుతూ ఉంది అండి తీగపాకం వస్తుందా లేదా అనేసి చూస్తూ ఉన్నాము అమ్మ నేను ఇద్దరం కూడా ఫైనల్గా అయితే తీగపాకం వచ్చేసింది అండి చూసారా నా చేతిలో పట్టుకున్నాను నేను ఇట్లా తీగలాగా మనకు బంకలాగా సాగాలి అదైతే అట్లా వస్తే పర్ఫెక్ట్ తీగ పాకం అంటారు ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తడి బియ్య పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఇందులో వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మీరు రెండు గ్లాసుల బెల్లం తీసుకుంటే దానికి రెండున్నర గ్లాసుల తడి బియ్య పిండి కానీ మీరు చప్పగా తినేవాళ్ళైతే మూడు గ్లాసుల బియ్య పిండి తీసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా బెల్లం మంచిగా తింటాను అనుకునే వాళ్ళు సరికి సరి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రెండు గ్లాసులకి రెండు గ్లాసుల బియ్య పిండి లేదు అంటే రెండున్నర గ్లాసులు తీసుకోండి బియ్య పిండి ఓకేనా ఇంకా ఈ పిండి వచ్చేసి మనం ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉండాలి అనే రూల్ అయితే ఏమీ లేదండి ఇట్లా కింద పెట్టుకొని కూడా మొత్తం కలుపుకోవచ్చు మనం కలిపేటప్పుడు మాత్రం ఉండలు ఉండదు అస్సలు ఉండద్దు అండి ఉండలు ఉన్నాయి అనుకోండి కరెక్ట్గా అరిసెలు రావు అన్నట్టు ఇది మా అమ్మకు తెలిసిన ప్రాసెస్ నేను కూడా చూస్తున్నాను నేర్చుకోవడానికి ఇలాగా బియ్య పిండి వేసేటప్పుడు కలుపుతూ ఉంటే మనకు ఉండలు రావు కదా ఫ్రెండ్స్ అందుకే ఇలా కలుపుతా ఉన్నాము ఎంత కలిపినా కూడా ఎంత పట్టుకున్నా కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలు వచ్చాయి అండి ఈ ఉండల్ని మనం పర్ఫెక్ట్గా ఇలా కొద్దిసేపు కలిపామనుకోండి మొత్తం పాకం అంతా కూడా బియ్య పిండికి పట్టి ఉండలు లేకుండా అవుతుందండి కొద్దిసేపటికి ఇలాగా దీన్ని మనం మళ్ళీ చేతులతో బాగా కలుపుకోవచ్చు చూసారా ఫైనల్గా ఇలా అరిసెలకు కావాల్సిన పిండి అనేది రెడీ అయిపోయింది అండి అరిసెలు ఒత్తడానికి అది మొత్తం చల్లారాలి ఫ్రెండ్స్ దాదాపు నాలుగైదు గంటల తర్వాత మనం అరిసెలు ఒత్తుకోవాలి అందుకే ఫస్ట్ అరిసెలకు కావాల్సిన పిండి రెడీ చేసి పెట్టాము తర్వాత సకినాలకి చేస్తాము అండి అరిసెలు వచ్చేసి పొద్దుకి చేస్తాము అది మీకు బ్లాక్ టూలో వస్తుంది ఫ్రెండ్స్ అరిసెలు ఎలా చేసామనేది ఓకేనా ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నామండి అందరం కలిసి అమ్మ చికెన్ ప్రిపేర్ చేసింది అన్నయ్య నేను వద్ద తింటున్నాము అమ్మ ఆల్రెడీ పిల్లలు తినేశారు అందుకే మేము తింటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంత నేను ఎండ్ చేస్తున్నాను అండి మళ్ళీ బ్లాగు పార్ట్ టూ లాగా పెడతాను ఎందుకంటే వీడియోలు ఎందు ఎక్కువ అవుతుంది నాకు అందుకోసం పార్ట్ టూ ఉంటుంది దీనికి కంటిన్యూగా అందులో సకినాలు చేయడం అరిసెలు కంప్లీట్గా చేయడం మా అబీ బర్త్డే సెలబ్రేషన్స్ వస్తాయి